ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు గుడి కట్టి చచ్చే వరకు పూజిస్తా అంటుంది. నిన్నొక మనిషిలా మార్చుకోవాలని కష్టపడుతుంది. చెప్పు సుందరం, నీకోసం ఇంత చేసిన ఈశ్వరి దగ్గర నిజం దాయటం కరెక్టేనా? అమ్మ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదరా. తెలుసు, కానీ రోహిత్ విషయంలో నువ్వు ఈశ్వరిని ఎంతగా అనుమానించి అవమానించావో నీకు గుర్తుందా? అప్పుడు ఈశ్వరి ఎంత బాధపడిందో నీకు తెలుసా? అరే, నింద వేసినా సరే నిన్ను వదిలిపోకుండా నీతోనే ఉండి ఆ నిజమేంటో నిరూపించుకుంది కదా. సరే, అమ్మ మీద ఒట్టేశావన్నావు, మరి అభి విషయంలో కూడా ఒట్టేసిందని దానికి సొల్యూషన్గా పూజలు చేయించావు, గుర్తుందా? అలా చేస్తే అభికి ప్రమాదం రాలేదు కదా. ఇప్పుడు అమ్మ మీద ఒట్టేసిన విషయం కూడా అలాగే ఎందుకు చేయకూడదు సుందరం? ఆలోచించు. ఒరే సుందరం, ఈ జూనియర్గా నేనేం ఆలోచించినా నీ మంచి కోసమే కాబట్టి ఆలోచించి ఆచరించు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఈశ్వరి చెయ్యి పట్టు, తన మనసుని తిరిగి కొల్లగొట్టు. టాటా, బై బై. ఎక్కడకెళ్ళడు, అంత టెన్షన్ గా వెళుతున్నావు. ఎవరితో మాట్లాడాలి? మీ అమ్మ అయితే కిందే ఉంది. అమ్మ కాదత్తా, నుండు సుందరం. అల్లుడు అల్లుడు అల్లుడు, మరి మంగత్తయ్య కోసమా? తానైతే చాముండేశ్వరి ఫోన్ చేసిందని అర్జెంట్ గా ఊరు వెళ్ళింది. అబ్బా, నేను ఈశ్వరి కోసం ఎదుగుతున్నానత్తా. ఈశ్వరి కోసమా? ఏం చెప్పాలి అల్లుడు, అంత టెన్షన్ పడుతున్నా? నిజం చెప్పడానికి వెళ్తున్నానత్తా. నీకేమైనా పిచ్చ అల్లుడు, ఇలా ఇన్స్టాల్మెంట్ లో షాకులిచ్చి చంపుతున్నా? లేదత్తా, ఈశ్వరి నన్ను క్షమిస్తానని చెప్పిన తర్వాత కూడా నిజం చెప్పకపోవడం పెద్ద నేరం, ద్రోహం అవుతుంది అత్తయ్య. అయ్యో, ఆ నిజం చెప్పావంటే ఈ ఇల్లు ఏమవుతుందో తెలుసా? మీ అమ్మకేమవుతుందో తెలుసా? తెలుసు అత్తయ్య, సమస్యలు వస్తాయని తెలుసు, వాటికి పరిష్కారంగా ఏం చేయాలో కూడా తెలుసు. ఆగలుడు, ఒట్టేశాక మాట తప్పితే మీ అమ్మ చనిపోతుంది. అర్థమవుతోందా నీకు? ప్రాణాల్ని పరిష్కారం కాపాడలేదు, పిచ్చోళ్ళ మాట్లాడుకో. మా అమ్మకేం కాదత్తయ్య, ఎందుకంటే అభికి పూజలు చేయించినట్టే అమ్మకు కూడా పూజలు చేయిస్తాను, అమ్మని కాపాడుకుంటాను. కానీ నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను అత్తయ్య, దయచేసి అడ్డు రాకు. రే, పూజలు చేసేదాకా మీ అమ్మ బతుకుంటేనే కదా. నువ్వు ఏ క్షణమైతే ఈశ్వరికి నిజం చెప్తావో అప్పుడే వెళ్ళి మీ అమ్మతోటి తను నిజం చెప్తుంది, అప్పుడు మీ అమ్మ గుండె పగిలి చస్తుంది. చెప్పు, ఆవేశంతో నిజం చెప్పి ఆ అమ్మని కాటికి పంపిస్తావా? లేదంటే నిజం దాచి నీ కళ్ళ ముందే మీ అమ్మ సంతోషంగా తిరుగుతుంటే చూస్తూ మురిసిపోతావా? చెప్పు. అమ్మ ప్రాణం కావాలా? ఎందుకు పనికిరాని నిజం చెప్పి అమ్మని పోగొట్టుకోవటం కావాలా? చెప్పు. నేను చెప్పేదంతా నిజమే సుందరం. సుందరం, నేను చెప్పేది వినరా? నిజం చెప్తే మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం. లేదు, నువ్వు మాట్లాడుకో. సరేనా?
మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నట్టుంది. ఆ గిరిజ మాయ మాటలు నమ్మకముందే చెన్నయ్యని సేవ్ చేయాలి. నువ్వు ఇలాగే చేస్తే మీ అమ్మ ప్రాణాలే పోతాయి. అవసరమా నీకు? ఒక నిజం వల్ల అమ్మని పోగొట్టుకోవటం అవసరమా? ఆ తర్వాత నీ ఇష్టం అంతే. చెప్పనొత్తు. అది సరే సుందరం, జాగ్రత్త. పిలిచారంట? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని పిలిపించానమ్మా. ఏంటతే అది? ముందులా కూర్చో. ఏంటతే అది? ఏంటమ్మా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? అయ్యో అది లేదతయ్య, మీరు చెప్పండి. నువ్వు ఐపీఎస్ కావాలి అన్న మీ నాన్నగారి కలని నెరవేర్చడానికి నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో నాకు తెలుసు ఈశ్వరి. ఇష్టమైనవి ఏవి కష్టం అనిపించవు కదత్తయ్య. అవునమ్మా, నిజమే. కానీ నువ్వు చదువుకున్న దాని వయ్యుండి కూడా ఈ పూజలు వ్రతాలు చేశావు. మూఢనమ్మకాలను కొట్టేయకుండా మా నమ్మకానికి విలువిచ్చి ఆచరించావు. నా కొడుకే బాగుండాలని ఎంతో ఇష్టంతో కష్టంతో కూడుకున్న వ్రతాన్ని చేశావు. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. నీకేం కావాలో కోరుకో. ఇలాగైనా నా మనసు తృప్తి పడుతుంది. చిన్నయ్య మీకు కొడుకు, నాకు సౌభాగ్యాన్నిచ్చిన భర్త. మీరు పేరుకే అత్తయ్య కాని అమ్మని మరిపించిన అమ్మయ్యారు. నా బాధకి మీరు నొప్పనుభవించారు, నా సంతోషానికి మీ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కార్చారు. నా కళ్ళకి ప్రాణం పోసి ఐపీఎస్ అయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి మీరు దొరకటం నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. మీ నీడలో బతుకుతున్న నేను మిమ్మల్ని కోరేదేముందత్తయ్య? నీకు నా మీదున్న కృతజ్ఞతకి చాలా సంతోషం. నీ వల్ల ఈ మధ్య సుందరమూర్తి కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. ఇంతకు ముందులా లేడమ్మా, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఒక విధంగా చెప్పాలంటే శిలని శిల్పంలా మారుస్తున్నావు. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరత్తయ్య. చిన్నయ్యని చిన్న పిల్లాడనాలు, వయసొచ్చినా మారని మనిషి అనాలు తెలియట్లేదు. ఇంకా చెప్పుడు మాటలు వింటూ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. మనిషిని చూస్తున్నాడు కానీ మనసుని అర్థం చేసుకునే స్థాయిలో మీ కొడుకు లేడత్తయ్య. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, చిన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. సుందరమూర్తి గురించి అంతలా ఆలోచించడానికి ఏముందమ్మా? ఏదైనా నా దగ్గర దాస్తున్నావా? లేదత్తయ్య, లంచ్ టైం అయింది కదా. చిన్నయ్య ఆకలికి ఆగలేడు కదా, వెళ్ళి భోజనం వడ్డించాలని ఆలోచిస్తున్నాను అంతే. అమ్మ కడుపుని భార్య జేబుని చూస్తుంది అంటారు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే భార్యే అమ్మలా మారి బిడ్డ భోజనం గురించి ఆలోచిస్తోంది అనిపిస్తోంది.